ఎమ్మెల్యే రాజయ్య సొంత గూటికి క్వశ్చన్ మార్కే ఉంది ఇంక ఈ వార్త హన్మకొండలో రాజనరసింహతో భేటీ కాంగ్రెస్లో చేరతారని జోరుగా ప్రచారం మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతల సమావేశం హాజీపూర్ జెడ్పీటీసీ సభ్యురాలు సహా పలువురి రాజీనామా మక్తల ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ నాయకుల తీర్మానం హైదరాబాద్ శివారులో రహస్య భేటీ ఇగో హన్మకొండలోని ఒక హోటల్లో కాంగ్రెస్ నేత రాజనరసింహతో భేటీ అయిన రాజయ్య ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ కడియం శ్రీహరిని తీసుకొని వచ్చిండు కేసీఆర్ రాజయ్యకి మొండి చేయి చూపించిండు పాప రాజయ్యని ముందు నుంచి ఆయనకు అదే పరిస్థితి అయినా మళ్ళీ జై కేసీఆర్ అంటాడు ఈయన మరి ఎందుకు ఉండదో అర్థం కాదు కానీ రాజయ్యని మంత్రివర్గం మంత్రివర్గంలోకి తీసుకొని ఆరు నెలల మూడు దగ్గర ముందే మెడల్ బయట అవతలికి నెట్టేసిండు అట్లా ఆయన మీద ఇదే సో నెక్స్ట్ ఈ ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి ఇక ఈ ఈయనను దప్పియడానికి ఇక విశ్వ ప్రయత్నాలు చేసి మొత్తానికి ఆయన ఆయనకు టికెట్ రాకుండా చేసాడు నెక్స్ట్ మిగతా వార్తల్లో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కాంగ్రెస్ లోకి వెళ్లబోతున్నారా బీఆర్ఎస్ నుంచి మరోమారు టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి హన్మకొండలో సోమవారం జరిగిన దళిత మేధావుల సమావేశానికి హాజరైన కాంగ్రెస్ సీనియర్ నేత దామోద రాజనరసింహతో ఎమ్మెల్యే రాజయ్య సమావేశం కావడం చర్చనీయాంశమైంది స్టేషన్ ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్యకు సో ఇట్లాంటి సినిమాలు మనం చాలా చూస్తాం ఇంకా ఓ ఈ పార్టీ మారడాలు ఇది ఎక్కడ దాకపోద్దా కూడా అర్థం కాదు అధిష్టానం టికెట్ నిరాకరించి కడియం శ్రీహరికి టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే అయితే కేసీఆర్ తనకు ఉన్నత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారని క్యాంపు కార్యాలయానికి వచ్చిన సమయంలో ఆయన కార్యకర్తలకు వివరించారు ఆ తర్వాత ధర్మసాగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో అంతా సిద్ధం చేసుకున్న నియోజకవర్గం అనే రాశి పైన అంటే వడ్ల కుప్ప పైన ఎవరో వచ్చి కూర్చుంటామంటే చూస్తూ ఊరుకుంటామంటూ వ్యాఖ్యలు చేశారు తాను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే ఉంటానంటూ మాట్లాడారు దీంతో ఆయన చూపు కాంగ్రెస్ పై పడిందనే ప్రచారం జరిగింది రాజయ్యను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు టీపీసీసీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇదే క్రమంలో రాజయ్య సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత అయిన దామోదర్ రాజనరసింహను కాంగ్రెస్ రంగంలోకి దించినట్లుగా సమాచారం టిపిసిసి సూచనల మేరకే రాజయ్యను పిలిపించుకొని రాజనరసింహ మాట్లాడినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ లో చేరి అంశంపై రాజయ్య దామోదర రాజనరసింహ మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది వాస్తవానికి సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలో జరిగిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి మంత్రులు రావు ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమానికి కడియం శ్రీహరితో పాటు ఎమ్మెల్యే రాజయ్య కూడా వచ్చారు ఈ క్రమంలో శ్రీహరి పక్కనే రాజయ్య కూర్చొని ఏమరు పాటిలో షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు మంత్రులు ఉండగాని రాజయ్య వెళ్ళిపోవడం చర్చనీయాంశమైంది వల్మిడి నుంచి సోమవారం మధ్యాహ్నం వెళ్లిన ఆయన సాయంత్రం దామోదరును కలిశారు రాజనరసింహతో భేటీ కేవలం సామాజిక వర్గ పరమైంది అని రాజకీయ పరమైంది కాదని ఆయన వర్గీయులు చెప్తున్నారు ఇక అంతుదే గాని సో మొత్తానికి ఆయన పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇట్లా మాదిగలు మీటింగ్లు పెడితే తప్ప రాష్ట్రంలో మాదిగల సత్తా చాటాలి రెడ్లు విలమెల మీటింగ్లు పెట్టుకోవాలా మాది మీటింగ్ మాది మీ మాదిగలు మీటింగ్ పెడితే తప్ప రాష్ట్రంలో మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలన్న కసితోనే ఇక్కడికి వచ్చానని తాటికొండ ఎమ్మెల్యే ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు హన్మకొండ నయీం సోమవారం నిర్వహించిన మాదిగ చమర్ మేధావుల సమావేశంలో రాజయ్య పాల్గొని ఆవేశంగా ప్రసంగించారు సో మొత్తానికి ఆయనది ఏంటంటే ఈసారి పోటీ చేసి తీరాల్సిందే అన్నది ఆయన ఆయన లైన్